తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు, ఆయన పుత్రుడు మంత్రి నారా లోకేష్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. అయితే ఎప్పుడు చేసే విమర్శల కంటే ఈసారి కాస్త డోస్ పెంచారనే చెప్పవచ్చు. చిత్తూరు జిల్లాలో ఆమె బిజీ షెడ్యూల్ తో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిత్తూరులో ఎమ్మెల్యే రోజా గుడిపల్లి రైల్వే క్రాస్ రోడ్ వద్ద రోడ్ షోలో మాట్లాడారు. చంద్రబాబు రాజకీయాల గురించి మాట్లాడడం చాలా దారుణమని, సీఎం గా ఉన్న చంద్రబాబు తన కుమారుణ్ణి దొడ్డిదారిని ఎమ్మెల్సీగా నామినేట్ చేయించుకుని మంత్రి పదవి కట్టబెట్టారని ఆమె విమర్శించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కసారి చూస్తే తెలుస్తుందని, అందులో ఒక్కటైనా ప్రజలకు తీర్చారంటూ ఆమె ధ్వజమెత్తారు. నలా విలువైన రాజకీయాలు ఎవరో చేయరని, నైతికత గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారంటూ ఆమె ఫైరయ్యారు. 2014 ఎన్నికల సమయంలో అన్ని వర్గాల వారిని బాబు మోసం చేశారని, పార్టీ తరఫున ఎన్ని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చారో ప్రజలందరికీ తెలుసు అంటూ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు చేసి మీ అందరికీ పెద్ద కొడుగులా ఉంటూ కష్టాలను తీరుస్తానని చెప్పి అబద్దాలు చెప్పి మాట తప్పారని రోజా మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో బాబు అడ్డంగా దొరికారని, అయినా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారంటూ ఆమె ఫైర్ అయ్యారు. ఇక కోట్లాది రూపాయల అక్రమార్జనతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే పనిని ప్రస్తుత కర్తవ్యంగా తెలుగుదేశం పెట్టుకుందంటూ ఆమె విమర్శించారు. ఓటుకు నోటుతో ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేక హోదాని విస్మరిస్తున్నారంటూ ఆమె ధ్వజమెత్తారు. రాజకీయాల్లో ఇంత దిగజారుడు రాజకీయాలు ఎవరు చేయరని ఆమె తెలుగుదేశం సర్కార్ని ఏకిపారేశారు. కుప్పంలో ఎటువంటి అభివృద్ధి జరిగిందో మీరే తెలుసుకోవాలని, 30 ఏళ్లుగా ఒక వ్యక్తిని గెలిపించడం వల్ల అనుకున్నంత అభివృద్ధి ఇక్కడ జరగలేదంటూ ఆమె తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.